वेलकम बैक सेंसेक्स 247 नष्ट तो निफ्टी 78 नष्ट तो 5230 दर ट्रेड सो ओवराल सेलिंग को मरो कॉलर शिवप्रसाद चेन्नई नीचे लाइन में शिवप्रसाद गारु हेलो चेप्पंडि शिवप्रसाद गारु ओके अंडि శివప్రసాద్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి స్టాండర్డ్ చార్టర్డ్ స్కోప్ ఇంటర్నేషనల్ లో చెన్నై ఓకే వెరీ గుడ్ అండి 4 టు 5 లక్స్ ఇస్ మీ సర్ప్లస్ మనీ ఇది అంతే కదండి ఇది మా ఫాదర్ మనీ అండి యు ఫాదర్ మనీ యు వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఎటువంటి సలహా ఇస్తారు ఒక్కటండి మీరు ఇట్లా ఓన్లీ ప్రైస్ ఒక క్రైటీరియన్ గా పెట్టుకుని 50 రూపాయస్ కింద లోపు ఉన్న షేర్లు కొంటానని ఇట్లా అనుకోవటం మాత్రం డెఫినెట్లీ మంచిది కాదండి ఏదైనా ఫండమెంటల్స్ చూసి ప్రైస్ క్రైటీరియన్ కాదన్నమాట ఎందుకంటే పెద్ద షేర్లైన ఇన్ఫోసిస్ అవనిండి రిలయన్స్ అవనిండి ఎస్బీఐ అవనిండి అలాంటివి కూడా డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి ఈ ఫాల్లో డెఫినెట్లీ నేను రికమెండేషన్ ఇచ్చేది మాత్రం ఐసీఐసీఐ బ్యాంక్ అనమాట క్లోజర్ టు 880 వచ్చినప్పుడు మాత్రం ఈ ఫాల్లో డెఫినెట్లీ బై చేయమంటాను ఈ నెక్స్ట్ వన్ ఇయర్ ఈ స్టాక్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయొచ్చు ఎందుకంటే కన్సాలిడేట్ అవుతున్న బ్యాంక్ ఇప్పుడు కరెంట్ లెవెల్స్ నుంచి స్మాలర్ బ్యాంక్ అంటే కనుక డీసీబీఓటి 38-39 లెవెల్స్కి వస్తే కనుక బైయింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట అది మీ ప్రైస్ రేంజ్లో ఉన్నదే అని చెప్పేసి డైవర్సిఫైడ్ సెక్టర్ కింద అశోక్ లేలాండ్ కూడా ఈసారి ఫాల్లో 50కి దగ్గర వచ్చిన 50కి బిలో డిప్ అయినప్పుడు కూడా అశోక్ లేలాండ్ బై చేయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ జీవన్ రాజు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు జీవన్ రాజు గారు నేను ట్రేడింగ్ అకౌంట్ శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్ తెరవాలనుకుంటున్నాను సార్ కంపెనీ మంచిదేనా సార్ ఏ కంపెనీ అండి శ్రీరామ్ శ్రీరామ్ ఇన్సైట్స్ అండి శ్రీరామ్ ఈపీసీ అండి శ్రీరామ్ ఇన్సైట్స్ సార్ ట్రేడింగ్ అకౌంట్ తెరవాలనుకుంటున్నాను సార్ దాంట్లో ఓకే అండి వాళ్ళు షేర్ బ్రోకింగ్ లో ఉండి ఉంటారు ఆ కంపెనీ ఎటువంటి కంపెనీ అనేది మనం సర్టిఫై చేయడం కష్టం అండి బట్ నార్మల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ చాలా ప్రొటెక్షన్ ఉంది ఏ కంపెనీ అయినా కూడా ఇన్వెస్టర్స్ను మోసం చేయడం కానీ లేదా డిస్టర్బ్ చేయడం కానీ అనేది చాలా కష్టంగా ఉంది అయినా కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఎప్పటికప్పుడు మార్కెట్స్ను జాగ్రత్తగా స్టడీ చేయండి అలాగే మీ బయింగ్ సెల్లింగ్ డెసిషన్స్ మీరే తీసుకోండి బ్రోకింగ్ కంపెనీ మీద వదిలేయద్దు వాళ్ళు నార్మల్గా ఒక్కొక్క కొన్ని కొన్ని కంపెనీస్లో ఏం జరుగుతుంటుందంటే వాళ్ళు డబ్బులు తీసేసుకొని మేము చేస్తామండి మీకు కాంటాక్ట్ నోట్స్ పంపిస్తూ ఉంటామని చెప్తారు అటువంటి పనులు మాత్రం చేయొద్దండి మీరు ఏ బ్రోకింగ్ కంపెనీ దగ్గర అకౌంట్ తీసుకున్నా కూడా పూర్తిగా బయింగ్ సెల్లింగ్ డెసిషన్స్ మీ కంట్రోల్లో ఉంచుకోండి మీకు తెలియకుండా ఏ ట్రాన్సాక్షన్ వారు చేయకుండా చూసుకోండి ఎక్కడ చేసినా పెద్దగా మీకు నష్టం వచ్చే అవకాశం అయితే ఏది ఉండదు అలాగే ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇప్పుడు ప్రస్తుతం ఒక్కటండి గట్సీ ట్రేడర్స్ మాత్రం ఇంట్రాడేకి బై చేస్తానంటే మాత్రం కరెంట్ లెవెల్స్లో నిఫ్టీని అటెంప్ట్ చేయమంటాను అనమాట క్లోజర్ టు 50-20 ఇవాళ మార్నింగ్ కూడా మనం అదే సజెస్ట్ చేసింది ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోను 5220 to 5240 ఈ మధ్యలో బై చేసినా కూడా 5200 షుడ్ బి ద టైట్ స్టాప్ లాస్ అనమాట ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ వస్తే కనుక ఐడిఎఫ్సి ఒకటి బై చేయమంటాను క్లోజర్ టు బిలో 165 ఇవాళ చూస్తూ ఉంటే స్ట్రెంగ్త్ చూపిస్తుందనమాట ఆన్ అండ్ ఆఫ్ స్టాక్ పాజిటివ్ టెరిటరీలోకి రావటం తిరిగి నెగిటివ్లోకి వెళ్ళటం ఐడిఎఫ్సి అండ్ ఐటీసీ విల్ బి గుడ్ బెట్స్ ఫర్ బీటీఎస్టీ అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఓకే అండి అలాగే లాస్ట్ కాలర్ తుని నుంచి వీరబాబు లైన్లో ఉన్నారు హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అది జేఎస్డబ్ల్యూ అనేది లాంగ్ టర్మ్ గురించి తీసుకున్నాం సార్ అండ్ దెన్ ఐసిఐసిఐ షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నాం సార్ ఐసిఐసిఐ గురించి కొద్దిగా చెప్తారా సార్ ఓకే అండి ఒకటి అండి ఐసీఎస్ఐ అండి ఐసీఎస్ఐ అయితే చాలా వీక్ ఉందండి రీసెంట్గా చూస్తే స్టాక్ అయితే బాగా హై నుంచి పడ్డము తర్వాత రీసెంట్ ఈవెన్ మిడ్ క్యాప్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్టాక్ అయితే పెరిగే అవకాశం చాలా తక్కువ ఉందండి ఇంకా ఇక్కడి నుంచి ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం ర్యాలీ వస్తే కూడా ఐసీఎస్ఐ నుంచి ఎగ్జిట్ కమని చెప్తాను దీంతోపాటు మార్కెట్లో కరెక్ట్ చేసుకుంది కాబట్టి ఇంకా ఈ స్టాక్ అయితే బాగా వీక్ అయిపోయి ఇక్కడ నుంచి ఇంకా 20% 15% పడినా కూడా అవకాశం ఉంది కాబట్టి అంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తానండి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ రిజల్ట్స్ కూడా వచ్చినాయండి చూసే ఉంటారు ఇవాళ చాలా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అనమాట మనం రిపీటెడ్గా రికమెండ్ చేసిన స్టాక్ ఇది లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ స్టాక్ ఆన్ ట్రాక్ ఫర్ 200 రూపీస్ టార్గెట్ విత్ ఇన్ నెక్స్ట్ 12 మంత్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఎందుకంటే కమిషన్డ్ కెపాసిటీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆల్రెడీ ఈ క్వార్టర్లో దాదాపు ప్రాఫిట్స్ 400% జంప్ అయినాయి అనమాట ఇదే కంటిన్యూ అయితే కనుక ఈ స్టాక్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మర్ కావచ్చు
ఓకే అండి, కొన్ని ఈమెయిల్స్ బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి, కనక లక్ష్మి పంపించారు. ఎన్డీటీవీ 166.50 బై చేశారు. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ప్రజెంట్లీ అయితే ఎగ్జిట్ అండి. సో ప్రస్తుతానికి ఎగ్జిట్ అయిపోండి. మీడియా స్టాక్స్లో కొంత మీరు మీడియం టు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే మాత్రమే ఉండండి, అదర్వైజ్ షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నండి. శ్రీని కంజు వాల్యూ పిక్స్ అడుగుతున్నారు, డిక్లైన్స్లో 1 to 2 months టైం హొరైజన్తో. బ్యాంకింగ్ ప్రిఫర్డ్ చాయిస్ అనుకుంటున్నానండి. బ్యాంకింగ్తో పాటు ఎఫ్ఎంసీజీ కూడా, మాన్సూన్ కనుక అర్లీగా సెట్ ఇన్ అయ్యి ఏదైతే రిపోర్ట్స్ వస్తున్నాయి అట్లుంటే ఎఫ్ఎంసీజీ కూడా ఒకసారి పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. రూరల్ డిమాండ్ బేస్డ్ అనమాట. బ్యాంకింగ్ తీసుకోమంటాను, వెరీ షార్ట్ టర్మ్ హొరైజన్ అయితే వీక్నెస్. రామకృష్ణ గర్మేళ్ళ మోల్టెక్ ప్లాస్టిక్స్ ఓసీటీఎల్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఇవి ఓసీటీఎల్ డివిడెండ్ హైక్ చేసినా కూడా రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా కనపడలేదండి. కాబట్టి నేను అనుకుంటాను షార్ట్ టర్మ్ రేంజ్ బౌండే ఉండొచ్చు. ఎనీ ఫ్రెష్ యాక్టివిటీ స్టాక్లో రావాలంటే అబోవ్ 120 కంటిన్యూస్గా క్లోజింగ్స్ వస్తే కనుక కపుల్ ఆఫ్ క్లోజింగ్స్ స్టాక్ దెన్ విల్ రీచ్ 150-160 అనమాట. మోల్టెక్ ప్లాస్టిక్స్ రిజల్ట్స్ కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఎట్ ఓన్లీ లోవర్ లెవెల్స్. కరెంట్ లెవెల్ నుంచి అనదర్ 10-15% డిక్లైన్ అయిన తర్వాత బై చేయమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి. యోషిత ఆయన అలా అడుగుతున్నారు, గుడ్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఫర్ 1 ఇయర్ పర్స్పెక్టివ్ అడుగుతున్నారు. ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీకు ఐటీ స్టాక్స్ని బై చేసుకోవచ్చు అండి. ఐటీ మిడ్ క్యాప్ కూడా, మరి మిడ్ క్యాప్ అని కాకుండా రీసెంట్గా బాగా పర్ఫామ్ చేసిన మన ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ మీరు బై చేయొచ్చు. ఇది అంటే ఇమీడియట్గా పెరగకపోయినా కూడా, అంత ట్రేడింగ్ యాక్టివిటీ ఈ స్టాక్లో లేకపోయినా కూడా, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం డెఫినెట్గా ఇన్ఫోటెక్ అని చేయొచ్చు. ఎక్స్పెన్షన్ ప్లాన్స్తో ఉన్నారు, డెఫినెట్గా ఒక మంచి కంపెనీ అని చెప్పచ్చు అండి. ఓకే అండి. ఇన్ఫోటెక్ అలా ప్యాటర్నింగ్ కంప్యూటర్స్ మీరు ఏదైనా స్టాక్ చెప్తారా? అవుట్ పెర్ఫార్మర్గా సడన్లీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ మోజర్ బేర్ వస్తే కనుక మోజర్ బేర్ జంప్ కావచ్చు అండి. లోవర్ లెవెల్స్లో మాత్రం డెఫినెట్లీ ఓన్లీ విత్ లాంగ్ టర్మ్ హొరైజన్ అయితే, ఎందుకంటే కంపెనీ స్టిల్ ఇంకా స్క్రిప్ట్ టర్న్ అరౌండ్ స్క్రిప్ట్ టర్న్ ఇదవుతుంది అనమాట, హెచ్చేస్తుంది. కాబట్టి వన్స్ టర్న్ అరౌండ్ స్టార్ట్ అయితే కనుక డెఫినెట్లీ బాగా జంప్ రావచ్చు, ఎందుకంటే సోలార్ మిషన్ బెనిఫిషియరీ అని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి అండి. చాలా మెయిల్స్ మిగిలిపోయాయి, లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుని ప్రయత్నం చేద్దాం. విజయ్ అడుగుతున్నారు, యూరోపియన్ యూనియన్ ట్రబుల్లో ఉంది కాబట్టి ఏదైనా మన మార్కెట్స్కి ప్రాబ్లం అని అడుగుతున్నారు. ఒకటండి, యూరోపియన్ యూనియన్ ట్రబుల్ అంటే దాన్ని ఆల్రెడీ మనం చూసాం, మన మార్కెట్ చాలా స్ట్రాంగ్ కనపడుతుందండి. ఒకవేళ యూరోపియన్ యూనియన్లో ప్రాబ్లం ఉన్నా కూడా అది మన మార్కెట్ మీద పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఇవన్నీ ఏంటంటే అంతేకాకుండా యూరోపియన్ యూనియన్లో ఇది ఒకటే ప్రాబ్లం కాకుండా ఆ మార్కెట్లు చాలా రీసెంట్గా చూస్తే ఎప్పుడు లాస్ట్ ఒక 7-8 ఏళ్లలో ఇంత ఫాస్ట్గా పెరిగింది లేదు, అందుకే ఆ విధంగా 3-4% పడినాయి. అయితే మన మార్కెట్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అరౌండ్ 5000 లెవెల్కు నిఫ్టీ వస్తే వస్తుందండి, అక్కడ మంచి బై చేసుకోవచ్చు. ఏదైనా కూడా దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, ఇంతకుముందులాగా సిల్ ఆఫ్లు మాత్రం మార్కెట్లో ఉండకపోవచ్చు అండి. ఓకే అండి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.25 దగ్గర ట్రేడ్ అవుతుంది, 35 రూపాయలు నష్టపోయింది. సెన్సెక్స్ నష్టాల్లో మేజర్ కాంపోనెంట్ రిలయన్స్దే ఒకసారి కనిపిస్తుంది. సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే TV5 నెల్లూరులో త్వరలో నిర్వహించబోతున్న May 8-9 తేదీలో నిర్వహించబోతున్న రియల్ ఎస్టేట్ సమ్మిట్ ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు మేము ఇక్కడ చూపించే నెంబర్స్కు మీరు కాల్ చేయండి. 9959555609, 9959555619 ఈ ఫోన్స్కు మీరు కాల్ చేసి లేదా TV5money.com లాగిన్ అయి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేవలం రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్కి మాత్రమే ప్రవేశం ఉంటుంది, కాబట్టి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోండి. నెల్లూరులో మీ ఫేవరెట్ అనలిస్ట్ని కలిసే అవకాశం లభిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా చక్కటి ఎక్స్పర్ట్స్ మీకు అక్కడి సదస్సులో సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్న అంశంలో మీకు గైడెన్స్ ఇస్తారు. సో అలాగే ప్రాఫిట్ యువర్ ట్రేడ్, TV5money.com నిర్వహిస్తున్న ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ సదస్సు దగ్గరికి వచ్చి నేరుగా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కోసం. సో కమ్ విత్ యువర్ చెక్ బుక్స్. అది ఇవాళ బిజినెస్ లంచ్ కార్యక్రమం. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో తిరిగి కలుద్దాం.